పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి. 9666531139. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరితో మనం అందరం ఉండడం మన బాధ్యత. ఎందుకంటే మనకు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ కంపెనీగా ఉండాలి. ఆయనకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలు, ఆయన ప్రభావాన్ని ఉపయోగించి ఈ ప్రైవేటైజేషన్ని ఆపండి. దీనికి వెనకాల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం అందరం కలిస్తే సులభంగా దాన్ని చేయొచ్చు. అసలు ప్రైవేటైజేషన్ చేయాల్సిన అవసరమే లేదు అని నేను భావించాను. కాబట్టి ఆయన ద్వారా కూడా ఈ ప్రైవేటైజేషన్ ఆగగలిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను రావడం. అంతకన్నా ఇంకేమీ లేదు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏ ఒక్కరు చెప్పగలిగితే, ఏ ఒక్కరు కన్విన్స్ చేయగలిగితే వాళ్ళని మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది. అది నేను చేస్తున్న ఉద్దేశం. గవర్నమెంట్ కొంటది వాళ్ళకి ఇచ్చేయండి అని అనలా. ఎవరికైనా అమ్ముతా అంటే మాకు అమ్మండి. ఎందుకంటే నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగి చదువుకొని ఇది నా జన్మస్థానం, నేను కాపాడుకోకపోతే ఏంటి అని జేడీ గారు నేను అనేక సార్లు మాట్లాడుకున్నాను. జేడీ గారు ఈ విషయంలో ఫైట్ చేయడం కూడా మీరు చూశారు, లీగల్గా పొలిటికల్గా అందరినీ. నిన్న కూడా మేము మాట్లాడుకున్నాం, అందరూ కలుద్దామండి, అందరినీ కలుపుకుందాం. స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేము డిస్కస్ చేసాం. ప్రైమ్ మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, స్టీల్ ప్లాంట్ మినిస్టర్ ప్రధాన గారికి, ఫైనాన్స్ మినిస్టర్కి, రూపాల గారికి ఇచ్చా. ఒకటి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకూడదు, దానికి కావాల్సిన నష్టపరిహారం మేము ఇస్తాం. నిజంగా నష్టం ఉంటే ఒక ముగ్గురు సిట్టింగ్ జడ్జిలు వేసి తెలుగు వారిని న్యాయపరంగా విచారణ చేయండి. రెండవది, కేవలం ఒకవేళ మీరు ప్రైవేటైజేషన్కి అమ్మేస్తాను అంటే 3,000 కోట్లకో 20,000 కోట్లకో అమ్మడం కాదు. వారు ఎంత అడిగితే దానికి డబల్ మేము ఇస్తాం. ఇన్ రైటింగ్ ఇచ్చాం, నోటరైజ్ చేసి మరి. ఇన్వెస్ట్మెంట్స్ నా దగ్గర ఇండియన్ డబ్బు లేదు, అమెరికన్ డబ్బు పంపిస్తా. అడ్వాన్స్ $5 బిలియన్, $42,000 crore వితిన్ 6 మంత్స్ అని. మూడవది, మీరు ఒకవేళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పేరుతో అమ్మితే మా స్టేట్ గవర్నమెంట్కి అమ్మండి. అది ఏ గవర్నమెంట్ అయినప్పటికీ మేము రన్ చేసుకుంటాం. ఈ 3 ఆఫర్స్. ఈ స్టీల్ ప్లాంట్కి 3 మనం ఇచ్చిన ఆఫర్స్ అండి. ప్రైవేటైజేషన్ అవుతుంది అని తెలియగానే మోదీ గారిని, అమిత్ షా గారిని, రూపాల గారిని కలిసి ఇప్పుడు మీకు ఇచ్చిన లెటరు, ఫస్ట్ లెటర్ నేను మార్చలే, మళ్ళీ మార్చితే డేట్లే మార్చుతున్నా. ఇది 3వ లెటర్ అండి. దయచేసి తమ్ముళ్ళు చదవండి. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయకుండా 50 సంవత్సరాల క్రిందటండి ఎంతోమంది బలిదానం అయ్యి డబ్బులు ఇచ్చారండి, ఎంతోమంది రాజీనామాలు చేస్తే వచ్చిందండి. దేనికి వచ్చింది? మన వైజాగ్లో అప్పుడు ఎకరం భూమి ఎంత? 1,000 రూపాయలు. అదే చెప్తున్నానండి, అప్పుడు ఎకరం భూమి ఎంత? 1,000. ఇప్పుడు ఎకరం భూమి ఎంత? 10 కోట్లు. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తాను. ముందు 3.5 లక్షల కోట్లు విలువైన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ పేరుతో 3,000 కోట్లకు అమ్మిపోయారు, ఆపా. ఎంత లాసు అంటే 800 కోట్లు అంటున్నారు నెలకి. అది నిజం కాదు. పోని 800 కోట్లు, పోన్లీ 8,000 కోట్లు. అబద్ధాలు. ఆడిట్ని పెట్టండి, రిటైర్డ్ జడ్జెస్ని, మన తెలుగు వారిని పెట్టండి, ఒక ముగ్గురిని. ఎంత లాస్ ఉంటే అంత లాస్ నేను ఇస్తా. అడ్వాన్స్ $5 బిలియన్ అమెరికన్ ఫండ్, నా దగ్గర ఇండియన్ ఫండ్ లేదు. అమెరికన్ ఫండ్ డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తా. యాక్సెప్ట్ చేసిన 6 నెలల్లో ఇదే విషయం 3 సంవత్సరాల క్రిందట చెప్పా, 2 సంవత్సరాల క్రిందట. ఇప్పుడు నేను 3 నెలల్లో ఇస్తానని చెప్పాను. ఎందుకు? నేను లాస్ట్ వీక్ అమెరికాలో ఉండేటప్పుడు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు, జెఫ్ బెజోస్ లాంటి వాళ్ళు, బిలియనర్స్ అందరూ October 1, 2 హైదరాబాద్ సమిట్కి వస్తున్నారు. ఈ లోపునే వాళ్ళు ఫండింగ్ ఇస్తానన్నాను. వాళ్ళకి ఫ్రీ మనీ. ఎంత ఉంది ఫ్రీ మనీ? 100 ట్రిలియన్. ట్రిలియన్ అంటే ఎంత మీకు తెలుసు. బిలియన్ అంటే 8,000 కోట్లు. 10 బిలియన్ అంటే 80,000 కోట్లు. ఇలాన్ మస్క్ ట్వీట్ చేశాడు, మీరు చదివారు. ఆ డబ్బు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్కి నేను పెట్టి ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపి ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ వర్కర్స్ అందరూ కంటిన్యూ అవ్వాలి, కంపెనీ నడవాలి, ప్రైవేటైజేషన్ అవ్వకూడదు. ఈ 3 నా గోల్స్.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకూడదు. ప్రైవేటైజేషన్ పేరుతో అదానీ అంబానీలకి ఎవరికి అమ్మకూడదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఫస్ట్ పాయింట్. దానికి కావలసిన డబ్బు నేను ఇంతవరకు 5,00,000 కోట్లు ఏ విధంగా తెచ్చానో తెప్పించానో అలాగ తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాను. రెండు, మీకు ఇష్టం లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మా రాష్ట్రానికి అమ్మేయండి, నాకొద్దు. మా రాష్ట్రం ద్వారా ఏ గవర్నమెంట్ ఉన్నా నిష్పక్షపాతంగా స్టీల్ ప్లాంట్ మేము నడిపిస్తాం. ఈ 3 పాయింట్లు క్లియర్గా ఉన్నాయండి. పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531339.